టెంట్ వచ్చేసింది. హాయ్ చూసిందే మన స్లీపింగ్ బ్యాగ్, అండ్ ఇది మన కొత్త ప్రోడక్ట్, మన టెంట్ అన్నమాట. ఇది ఓపెన్ చేయడానికి నైఫ్ మర్చిపోయి వచ్చాను, ఆర్డర్ చేసిన నైఫ్స్ అన్నీ. సో ఈరోజుకి ఇదే మన నైఫ్. ఇది డెకెథ్లాన్లో మనం కొన్న 3% టెంట్. ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడే వేసి చూద్దాం సార్ మరి. టెంట్ ఎలా వేయాలని స్టెప్ బై స్టెప్ మొత్తం మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనైతే చూడకుండా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఇక్కడే వదిలేస్తున్నా. సో ఇది మన నార్మల్ టెంట్, ఇది వాటర్ ప్రూఫ్ కాదు. ఇప్పుడు వాటర్ లైనర్ దీనిపైన వేస్తే మనం రెయిన్ లైనర్ అది వాటర్ ప్రూఫ్ అవుతుంది. సో ఆ లైనర్ కూడా ఒకసారి వేసి చూపిస్తాను. రెయిన్ లైనర్ మనం వేసేసాం. ఇది ప్రస్తుతానికి విండ్ ప్రూఫ్ కాదు, రెయిన్ ప్రూఫ్ మాత్రమే. గాలికి ఇది కదలకుండా ఉండాలంటే చివరిన మనం మేకలు కొట్టాలి. సో ఇలా మనకి బంచ్ ఆఫ్ నీల్స్ వస్తున్నాయి, వీటిని మనం టెంట్కి పెట్టి భూమిలోకి తొక్కాలన్నమాట. వీలైతే మనం ఈ రోప్స్ని యూజ్ చేయొచ్చు, లేదా ఈ టెంట్కి చివరిన మనకి ఒక స్ట్రాప్ ఉంటుంది, ఆ స్ట్రాప్లోకి మనం దీన్ని దూర్చి నేలలోకి గుచ్చేయచ్చు అన్నమాట. సో ఇలా మన టెంట్ని సెక్యూర్ చేసుకోవచ్చు, మనం టైట్గా భూమికి అంటుకునేలా చేయొచ్చు. సో టెంట్ లోపల వ్యూ ఇది. ఇలా మనకి పాకెట్స్ ఉంటాయి, మన మొబైల్ ఫోన్స్ ఏమైనా ఛార్జింగ్ పెట్టి ఇందులో పడేసుకోవచ్చు, లేదా ఇలా ఏదైనా లైట్ని కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎయిర్ విండో, బయట నుంచి మనం టెంట్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి గాలి రావడానికి ఓపెనింగ్ ఉంటుంది. ఇది మన నార్మల్ టెంట్కి వచ్చిన జిప్, ఇది పైన రెయిన్ లైనర్కి వచ్చిన జిప్. సో రెండింటిని ఇలా ఓపెన్ చేసి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇవి శుభ్రంగా క్లోజ్ చేసుకుని పడుకోవచ్చు కూడా. సో యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్, ముగ్గురు పడుకోవచ్చు. కానీ నాకు తెలిసిన అలాంటి ఇద్దరు పడతారు ఇక్కడ. అండ్ ఇది మన స్లీపింగ్ బ్యాగ్, ఇది లాస్ట్ టైం నేను మీకు చూపించలే కదా. సో ఇది 20 degrees Celsius వరకు టెంపరేచర్ని తట్టుకుంటుంది, దాని తర్వాత కష్టం. సో ఈ స్లీపింగ్ బ్యాగ్ వేసుకోవడం వల్ల కింద రాళ్ళు ఏం గుచ్చుకోవట్లే మనకి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రోజుతో మన ఈ టెంట్ అండ్ స్లీపింగ్ బ్యాగ్ రివ్యూ అయిపోయింది. ఇంకా రియల్ లైఫ్లో వీటిని టెస్ట్ చేయడం ఒకటే మిగిలింది. తొందరలోనే ఒక మంచి హిల్ స్టేషన్కి వెళ్ళి ఒక పర్ఫెక్ట్ క్యాంపింగ్ని ప్లాన్ చేసి మీకు చూపిస్తాను. అప్పటివరకు సెలవు ఉంటాను. బాయ్ బాయ్ బాయ్.
పండితనం ఎక్కడ పడేసాను అనిపించింది జాబ్లో.